హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. నిమ్మకాయని కట్ చేసి ఉప్పు వేసి వంటగదిలో పెడితే ఏమి జరుగుతుందో తెలుసా? సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. నిమ్మకాయతో పిండి వంటలు మరియు డ్రింక్స్ తయారు చేసుకుంటూ ఉంటాం. నిమ్మకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యపరంగా, చర్మ సంరక్షణ పరంగా, జుట్టు సంరక్షణ, ఇలా అన్ని విధాలా నిమ్మకాయ సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలుసు. అయితే నిమ్మకాయలో ఇతర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. నిమ్మకాయ వంటగదిలో వచ్చే వాసనను వదిలించుకోవటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. జర్మ్స్ మరియు బ్యాక్టీరియా నాశనం చేయడంలో కూడా నిమ్మకాయ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే నిమ్మకాయతో వంటగదిలో వాసనలను ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, మీరు ట్రై చేయవచ్చు. ముందుగా నిమ్మకాయని కట్ చేసుకోవాలి. ఈ చిట్కా కోసం మనం నిమ్మకాయ, ఉప్పు ఉపయోగిస్తున్నాము. నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా నాలుగు ముక్కలు అయ్యే విధంగా, కానీ ముక్కలుగా విడిపోకుండా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మధ్యలో ఉప్పు వేయాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఉప్పు వేసిన నిమ్మకాయలను వంటగదిలో పెడితే నిమ్మకాయ వాసన వ్యాప్తి చెంది బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులను నాశనం చేయటం ద్వారా వంటగదిలో వచ్చే దుర్వాసనను తొలగిస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్స్ మరియు ఆమ్లత్వం కారణంగా ఈ బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. ఉప్పు వేసిన నిమ్మకాయను రాత్రి నిద్రపోతున్నప్పుడు దగ్గరలో టేబుల్ మీద పెట్టుకుంటే ఫ్రెష్ గాలి వస్తుంది, గాలిలోని విషయాలను గ్రహిస్తుంది, మూడ్ బాగుండేలా చేస్తుంది. జలుబుగా ఉన్నప్పుడు ఉప్పు వేసిన నిమ్మకాయను రాత్రి సమయంలో తల దగ్గర పెట్టుకుంటే గొంతు సమస్యలు, జలుబు, సైనసెస్ వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఉప్పు వేసిన నిమ్మకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మీరు కూడా ఈ టిప్ను ఫాలో అయ్యి ఈ ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.